హాయ్ హలో, వెల్కమ్ టు ధర్నీ శ్రీనివాస్ క్రియేటివ్ మామ్ అండ్ వైఫ్. అందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో తప్పక చెప్పండి. ఈరోజు క్యాబేజీ మటర్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము. నేను ఆల్రెడీ క్యాబేజీ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకుని ఉన్నాను, మటర్ పీల్ చేసుకొని పెట్టుకుని ఉన్నాను. ఓకే, ఇప్పుడు ఈ రెండు కలిసి మనం బాయిల్ చేద్దాము కుక్కర్లో వేసి. ఓకేనా? నేను ఆల్రెడీ కుక్కర్లో వేసుకున్నాను కదా. ఇప్పుడు నేను దీంట్లో వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని బాయిల్ చేసేసుకుంటాను. మిగతా ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఓకేనా? పోపు దినుసులు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు. నేను ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను కదా బాయిల్ చేసి పెట్టుకోవాలని. నేను బాయిల్ చేసేసుకున్నానండి కుక్కర్లో పెట్టుకొని. చూసారా, ఒక 3 విజిల్స్ వస్తే చాలు, బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు స్టవ్ మీద బాయిల్ పెట్టుకున్నాము, దీన్ని వెలిగిస్తున్నాము. కొంచెం ఇది నువ్వెల నూనె అండి, గానుగు నూనె అని కూడా మా సైడ్ అయితే గానుగు నూనె అంటాము. గానుగులో ఆడుస్తాం కదా దాన్ని, ఇది గానుగు నూనె అని కూడా అంటాము. ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి అది చాలా మంచిదండి, బాడీలో హీట్ పెంచుతుంది, మన వెయిట్ లాస్కి కూడా బాగా యూజ్ అవుతుంది నువ్వుల నూనె అనేది. ఇది కొంచెం వేడయ్యాక మనం ఈ పోపు దినుసులు అన్నది యాడ్ చేసేద్దాం. పోపులో నేను శనగపప్పు, జీలకర్ర అండ్ ఆవాలు అండ్ ఎండుమిర్చి తీసుకున్నానండి. ఇది ఇలాగా ఫామ్ వస్తుంది ఏంటి అని అనుకోవద్దు, నువ్వుల్లోని ఫామ్ వస్తుందండి. యాక్చువల్గా ఈ ఫ్రై ఐటమ్స్కి పనికిరాదు ఇన్ ద సెన్స్, ఇలా ఫామ్ వస్తుంది మనకి ఫ్రై చేస్తున్నప్పుడు ఏమి కనపడదు అన్నీ వరకే. కాకపోతే టేస్ట్ వైజ్ మాత్రం నువ్వెన్నోనే సూపర్ ఉంటుందండి కర్రీస్ కానీ ఏదైనా. ఓకే, ఇప్పుడు మనకి పోపర్లది వేగిపోయింది కదా, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొంచెం కరివేపాకు అన్నది యాడ్ చేసుకున్నాము. చిల్లీస్ యాజ్ పర్ యువర్ టేస్ట్ అండి, మీకు ఎంత కారం కావాలంటే అంత కారం, మీకు కారం సరిపోకపోతే లాస్ట్ లో మీరు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే మనం ఉడకపెట్టుకున్న మిశ్రమం, బాయిల్ చేసుకున్న మిశ్రమం ఉందో అది వేసేసుకుందాము. ఇప్పుడు ఇది యాడ్ చేసుకున్నాక మనం కొంచెం పసుపు, ఉప్పు అనేది కూడా యాడ్ చేసుకుందాం. ఇందాక మనం బాయిల్ చేసుకున్నప్పుడు పసుపు అది యాడ్ చేసుకోలేదు కదా, అందుకని పసుపు అండ్ సాల్ట్. బాగా మిక్స్ చేసుకోవాలి. మనం
మీరు ఇందాక బాయిల్ చేసుకున్నప్పుడు మీకు కావాలంటే పసుపు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు అండి, కానీ నేను అప్పుడు యాడ్ చేయలేదు అందుకని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి పెట్టేద్దామండి. ఒక 2-3 మినిట్స్ ఉంటే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాము కాబట్టి. ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి ఇది ఎంతవరకు వచ్చిందన్నది. ఇంకొక 2 మినిట్స్ ఉంటే సరిపోతుందండి, ఇది ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ డన్ అండి, అయిపోయింది. ఇంకా మనం ఆఫ్ చేసుకుందాం. ఇందాక మీకు పోపులో వెల్లుల్లి చూపించలేదు కదా, సారీ అండి, వేయడం మర్చిపోయాను, తర్వాత వేసాను. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ డన్ అండి, అయిపోయింది. ఎంతో పట్టదండి, జస్ట్ ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకునే ఉంటుంది కదా, పెట్టుకునే ఉన్నాం కదా, జస్ట్ 2-3 మినిట్స్లో మనకి ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది, చాలా త్వరగా అయిపోతుంది. ఓకేనా, అయిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేసి ఒక 2 మినిట్స్ తర్వాత నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. ఎందుకు 2 మినిట్స్ తర్వాత అంటే, మనం ఇది స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మనం డిష్ అవుట్ చేసుకోకూడదు అండి. డిష్ అవుట్ చేసుకుంటే మనకి ఒక సంథింగ్ ఒక ఫ్లేవర్ అనేది మిస్ అయిపోతుంది. 2-3 మినిట్స్ మనం వెయిట్ చేసి అప్పుడు డిష్ అవుట్ స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మనం డిష్ అవుట్ చేసుకోకూడదండి, ఎందుకంటే సంథింగ్ ఫ్లేవర్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. కాకపోతే స్టవ్ ఆఫ్ చేసిన 2-3 మినిట్స్ తర్వాత మనం డిష్ అవుట్ చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఒక ప్రెగ్నెంట్ మతలబ్ ఒక చాలా మంచి ఫీల్ వస్తుంది తినేటప్పుడు. ఇది నా చిన్న సీక్రెట్ అండి, ఏమో నేను ఫీల్ అవుతాను అలా కానీ, ఎందుకంటే నేను కర్రీ ఆఫ్ చేసిన వెంటనే డిష్ అవుట్ చేసుకున్న కర్రీస్ కానీ, ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేసి డిష్ అవుట్ చేసుకున్న కర్రీస్ కానీ నాకే డిఫరెన్స్ తెలుస్తుంది అందుకనే నేను చెప్తున్నాను. ఓకేనా, మీకు యూజ్ అవుతే ఫాలో అవ్వండి, పిచ్చి అనుకుంటే వద్దు, జస్ట్ నాకు అనిపించింది నేను చెప్పాను. ఓకేనా, మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ సారీ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. త్వరలోనే వ్లాగ్స్ కూడా చేద్దామని అనుకుంటున్నాను, చైనా వద్దా అన్నది మీరు చెప్పండి. ఓకేనా, కామెంట్ సెక్షన్లో తప్పక చెప్పండి. ఓకేనా, బాయ్ బాయ్.